మన ఎందుకు ఏమో మూవీ డైరెక్టర్ కోటి వర్ధనేష్ గారు ప్లీజ్ గా కోరుకుంటున్నాం. ఎందుకు ఏ మూవీలో అద్భుతమైన సాంగ్ పాడిన దీపు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. బట్ మీరందరూ రియాలిటీ తెలుసుకుని వాటిని ఏ రకంగా స్ప్రెడ్ చేయకుండా నాకు పర్సనల్గా నా కెరీర్కి కానీ నా పర్సనల్ లైఫ్కి ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడినందుకు ఆనెస్ట్లీ థ్యాంక్ యూ. వెరీ 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 ఆనెస్ట్గా చెప్తున్నాను, ఇదేదో మీ సపోర్ట్ కోసమే కాదు, చాలా ఆనెస్ట్గా మీరు నన్ను సపోర్ట్ చేశారు. నాకు ఆ టైంలో తెలిసింది, అరే నన్ను చిన్నప్పటి నుంచి అంటే అట్లీస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కదా, అప్పటి నుంచి చూసిన వాళ్ళు సీనియర్స్ ఉన్నారు చాలామంది ప్రెస్ వాళ్ళు, వాళ్ళందరూ రూమర్స్ని రూమర్స్గానే అనుకుంటాను అందుకు ఎఫెక్ట్ అవుతుందని చాలామంది కాపాడారు. ఆనెస్ట్లీ థ్యాంక్స్ ఫస్ట్లీ. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాను. ఎందుకు ఏమో సినిమా, ఐడ్ లైక్ టు పర్సనలీ థ్యాంక్ ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్ మాల్తి గారు. ఇది నా ఫస్ట్ సినిమా అండి, ఒక లేడీ ప్రొడ్యూసర్, చాలా చాలా ప్రౌడ్ మ్యామ్. ఆడవాళ్ళు కూడా వచ్చి నిల్చుని ప్రొడక్షన్ చేయడం అనేది కొత్త, అంటే మేజర్గా మెన్నే ఉన్నారు అండ్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు, మీరు బోల్డెడ్ అని సినిమాలు తీసి ఇంకా చాలామంది ఉమెన్కి మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. చాలా రెండు విషయాలండి ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే, ఒకటి చాలా మంచి డబ్బులు ఇచ్చారు షూటింగ్లో, బోల్డెడ్ అంత మంచి ట్రీట్మెంట్, మంచి భోజనాలు, విపరీతంగా మేము ఈ సినిమా చేసినంతకాలం విందు భోజనాలు చేసాం, సో దానికి అంత సపోర్ట్ చేసినందుకు మాల్తి గారికి థ్యాంక్స్. అండ్ సెకండ్లీ డైరెక్టర్ కోటి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను నమ్మి నా మీద ఇంత బడ్జెట్ పెట్టి, అంటే నందు చేయొచ్చు ఈ సినిమా, నందు మీద ఇంత ఖర్చు పెడదాం పర్లేదు కథలో మ్యాటర్ ఉంది కదా అని నమ్మి మీరు మీ వైఫ్ని కన్విన్స్ చేసి నన్నే హీరోగా పెట్టి సినిమా చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. చాలా బాగా చేయించుకున్నారు, చాలా చాలా నీట్గా చూపించారు నన్ను కూడా, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్రవీణ్ అన్న, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ అన్న, సో ఆబ్వియస్లీ మై వైఫ్ బీయింగ్ అ సింగర్ నాకు మ్యూజిక్ ఫ్రాటర్నిటీతో చాలా క్లోజ్లీ అసోసియేటెడ్, నా బావ దీపు, నేను దీపు చాలా ఇయర్స్గా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో దీపు వాళ్ళ అన్న మ్యూజిక్ డైరెక్టర్ అనే ఫ్యాక్టర్ కాకుండా అసలు పక్కన పెడితే పాట వినండి అబ్బా ఎవరి మ్యూజిక్ చేశారు చాలా బాగా చేశాడే అనే ఒక ఫీలింగ్ కలిగేలాగా నాకు ఒక సాంగ్ ఇంత ఇంత వింత అని అరకులో చేసిన సాంగ్ ఉంది, ఆ సాంగ్ విని వెంటనే అనిపించింది. అండ్ ఆ సాంగ్ ఐఎమ్ వెరీ ష్యూర్ అండి అది నా లెవెల్ హీరో కాకుండా ఇంకా ఎక్కువ పాపులారిటీ ఉన్న ఆర్ ఆల్రెడీ మేజర్ సక్సెస్లో ఉన్న హీరో చేసి ఉంటే ఆ సాంగ్ ఇంకా పెద్ద హిట్ ఏదన్నా అవుతుంది కూడా రేపు పొద్దున్న, ఇంకా ఇట్ విల్ గెట్ ఇన్ టు పబ్లిక్, ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ యూఆర్ అట్ వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్ అన్న, కంగ్రాచులేషన్స్, చాలా చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ. అండ్ లెట్ మీ టాక్ అబౌట్ మా డార్లింగ్ మురళి, జిఎస్ రాజ్ అని చెప్పి నేమ్ కార్డ్, బట్ మురళి డార్లింగ్ చాలా బాగా చేశాడండి కెమెరా వర్క్, మీరు చూశారు కదా విజువల్స్లో ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్గా, ఎక్కడ కూడా ఒక మా బడ్జెట్కి ఇంకో 5 రెట్లు ఎక్కువ కనిపిస్తాయి తప్ప విజువల్స్ ఏమాత్రం తక్కువ కనబడవు, చాలా బ్యూటిఫుల్ లైటింగ్, హీస్ బేసికలీ ఇంటూ యాడ్ ఫిల్మ్స్ అండ్ ఆల్, సో మా సినిమాలో ప్రతి ఫ్రేమ్ కూడా ఒక యాడ్ ఫిల్మ్ లెవెల్లో చాలా చక్కగా అందంగా చెక్కాడు. అండ్ మురళి అన్న ఈ సినిమా తర్వాత నీ పెద్ద హీరోల సినిమాలు పిలిచి నేను పెట్టుకుంటారు, ఇది 100% ఫిక్స్. అండ్ ఇంకా మా కాస్ట్ అండ్ క్రూ, కాస్ట్ నోయల్, పునర్నవి, నవీన్, భద్రం అండి, మేము నలుగురం ఈ సినిమాలో, నాతో పాటు కలిపి మేము 5 ఎక్కువ ట్రావెల్ చేస్తాం, అఫ్కోర్స్ సుడిగాల్ సుధీర్ వీళ్ళందరూ ఉన్నారు, బట్ మా 5 ఎక్కువ రోజులు షూటింగ్ ఉండింది ఈ సినిమా ద్వారా. నేను
లైఫ్ టైం ఫ్రెండ్స్ని చేసుకున్నానని చెప్పాలి. నోయల్ ఎప్పటి నుంచో తెలుసు, బట్ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నా కూడా ఇంత క్లోజ్లీ అసోసియేట్ అయ్యి ప్రతిరోజు షూటింగ్ చేసి చాలా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ పర్సనల్గా నాకు నోయల్లో చాలా ఇష్టమైనటువంటి విషయం, ఈజ్ అ వెరీ 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 పాజిటివ్ గాయ్ అండి. హీస్ హెల్ప్ అంటే తెలియకుండా చిన్న చిన్న సలహాలు ఇస్తుంటారు, దానివల్ల చాలా హ్యాపీగా ఉంటూ ఉంటాం. నోయల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ గ్రేట్ హ్యూమన్. నోయల్ ఆల్వేస్ కీప్ స్ప్రెడింగ్ పాజిటివ్ అండ్ హీస్ అ బ్రిలియంట్ యాక్టర్. అండ్ నోయల్ అంటే నాకు కొంచెం కుళ్ళుంది, ఏ బట్టలు వేసుకున్నా అందంగా ఉంటాడు, జుట్టును ఎలా దువ్వినా అందంగా ఉంటాడు, మేకప్ ఎలా వేసినా అదేంటో ఆ క్యాండిడేట్ అందంగా ఉంటాడు. నాకేమో అసలు నేను మా మేకప్ వాళ్ళని పిలిచి ఇంకా ఏదో చేయాలి, ఇంకా జుట్టు అంటే ఈజ్ పర్ఫెక్ట్ గ్రూమింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ నోయల్. నోయల్ కీప్ రాకింగ్ నోయల్. ఇంకా మంచి మంచి సినిమాలు కలిసి మనం చేయాలి. అండ్ పునర్నవి భూపాలన్, యాజ్ నోయల్ సెట్ షీఈ్ అ వెరీ వెరీ న్యాచురల్ యాక్టర్. కొంతమందికి దేవుడు బ్లెస్ చేస్తాడు, తను ఫ్లూక్గా యాక్చువల్లీ సినిమాల్లోకి వచ్చిందట, కానీ షీఈ్ అ బ్లెస్డ్ యాక్టర్ అండి. అంటే తను ఏదో ఆలోచించి ఏం చేయక్కర్లేదు, తన మొహ కవర్ ఫేస్ ఫీచర్స్ ఎలా ఉంటాయంటే ఏమాత్రం ఎక్స్ప్రెషన్ పెట్టినా కూడా చాలా యాప్ట్గా కనిపిస్తుంది. అండ్ షీఈ్ అ వెరీ వెరీ న్యాచురల్ యాక్టర్. పునర్నవి, నీకు ఆల్రెడీ మంచి పేరుంది యాజ్ అన్ యాక్టర్స్గా, ఈ సినిమాతో యూ ఓన్లీ గ్రో బిగ్గర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సక్సెస్ అండ్ స్టార్డమ్, ఐమ్ వెరీ వెరీ ష్యూర్. అండ్ నవీన్ అండ్ భద్రం ఆబ్వియస్లీ చాలా సినిమాలు చేస్తున్నారు, కామెడీ రోల్స్ చేస్తున్నారు, ఇందులో కూడా చాలా మంచి రోల్స్ చేశారు వాళ్ళు. సో మేమందరం టీం అంతా కలిపి చేసిన సినిమా అన్న ఇది. ఎందుకు ఏమో చాలా ఆనెస్ట్గా ఒక అటెంప్ట్ చేసాం, మా వంతు ప్రయత్నం మేము చేసాం, జనాలకి నచ్చుతుందని ఆశిస్తున్నాం. సో మీ అందరి సపోర్ట్ కూడా ఉంటే థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ వన్స్ మోర్ నా మీద ఎటువంటి ఇది లేకుండా నన్ను సపోర్ట్ చేసిన ప్రెస్ అండ్ మీడియాకి చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ. మహేశ్వర క్రియేషన్స్ ఎందుకో ఏమో మూవీ రేపు సెప్టెంబర్ 12 వినాయక చవితి సందర్భంగా రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీలో నందు, నోయల్ అండ్ పునర్నవి ఒక ఫ్యామిలీ అండ్ యూత్కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అండి. ఇది ప్రజెంట్ సొసైటీలో ఎలా జరుగుతుంది ఏంటనే దాని మీద చేసాము. ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వీళ్ళ ముగ్గురి మధ్య వచ్చే సీన్స్ అల్టిమేట్ అండ్ ప్రతి సీన్ మించి సీన్ అండి. ముగ్గురు పోటీ పెట్టి చేశారండి, యాక్చువల్గా ఒకరి మించిన ఒకరు చేశారు పర్ఫార్మెన్స్. అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు ముగ్గురు కూడా, వాళ్ళు నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇకపోతే నెక్స్ట్ ఈ మూవీలో ఫస్ట్ మ్యూజిక్ అండి. మ్యూజిక్ 4 సాంగ్స్ ప్రవీణ్ గారు చాలా అద్భుతంగా ఇచ్చారు ఈ 4 సాంగ్స్ కూడా. తర్వాత దీపు సాంగ్ అన్ని పాడారండి, 3 సాంగ్స్ పాడారు దీపు గారు. తర్వాత శశి సింగిల్ కార్డ్ అండి, 4 లిరిక్స్ ఆయనే, 4 లిరిక్స్ కూడా ఆయనే ఇచ్చారు. సో బారేశారు సాంగ్స్ కానీ వచ్చినాయండి. ఇంకా డిఓపి అండ్ ప్రవీణ్ గారు, సారీ మురళి గారు, మేము మురళి గారు అని పిలుచుకుంటాం, మురళి అని మేము పిలుచుకుంటాం. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి, దీంట్లో చాలా బాగుంటుంది ప్రతి ఫ్రేమ్. అది ఆయన బాగా చేశారు, ఇంట్రెస్ట్గా చేశారు. సో ఫైనల్లీ సెప్టెంబర్ 12 అండి వినాయక చవితి సందర్భంగా మూవీ రిలీజ్ అవుతుంది. ఆడియన్స్ ప్రేక్షకులు అందరూ ఈ సినిమా తప్పక నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. సో సినిమా చూసి మీరు నన్ను మమ్మల్ని బ్లెస్సింగ్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్కారం. మహేశ్వర మూవీ క్రియేషన్స్ వారు మాలతి వర్ధినేన్ గారు ప్రొడ్యూసర్ చేయగా, కోటి సార్ డైరెక్షన్ చేశారు. ఆ సినిమాకి నాకు అద్భుతమైన సాంగ్స్ రాసే అవకాశం ఇచ్చారు, అన్ని పాటలు నేనే రాశాను. సో మా ఈ ఎందుకో ఏమో సినిమా మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా వాళ్ళ ఎంటర్టైన్ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ ఆల్. ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం అండి, స్టేజ్ మీద ఉన్న పెద్ద వాళ్ళందరికీ నమస్కారం. ఎందుకో ఏమో మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఓన్ బ్రదర్ ప్రవీణ్ అనే ఈ సినిమాకి సంగీతం అందించారు, లైక్ సాంగ్స్ చేశారు. అండ్ నందు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, అంటే బేసిక్గా గీతా మాదిరి నాకు చెల్లి కాబట్టి నందు బావ అవుతాడు. సో బావ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోటి గారికి కూడా మంచి పేరు రావాలి. అండ్ ఈ సినిమా చేసి సినిమాకి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నేను సాంగ్స్ పాడాను, 3 సాంగ్స్ పాడాను. సో
ఆడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సినిమా 12th రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడండి, చూసి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండి ప్రెస్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. ఈ మూవీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోటి సార్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ఎందుకంటే నన్ను చూస్ చేసుకున్నందుకు. అండ్ సబ్జెక్టు కూడా చాలా బాగుండే, ఇప్పుడు దానికి తగ్గట్టు నాతోని నేను సార్ కూర్చొని చాలా కాంప్రమైజ్ కాకుండా మ్యూజిక్ చేయించుకున్నారు. అండ్ చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాము ఆడియో. అండ్ ఈ మూవీ వెరీ మంచి సక్సెస్ఫుల్ కావాలి, సార్కి మంచి పేరు రావాలి, మా అందరికీ మంచి పేరు రావాలి, మీ ఆశీర్వాదం కావాలి. థ్యాంక్ యూ అండి. పాత్రికే మిత్రులందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. కోటి గారికి, మాలతి గారికి, ప్రొడ్యూసర్ మాలతి గారికి, గౌరీ గారికి నా థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి నేను కెమెరామెన్గా పనిచేశానండి. ఈ సినిమా చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను అండి, చాలా బాగుంది కూడా. మీరు చూసి మీ ప్రోత్సాహం మాకు కావాలండి పాత్రికే మిత్రులది. మీ ప్రమోషన్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఒక చిన్న సినిమాకి. అలా మా నోయల్, నందు, పునర్నవి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటానండి, ఉంటానండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఆదరించడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇలాంటి చిన్న సినిమాలకి మీ సపోర్ట్ చాలా అవసరం. నా ప్రీవియస్ మూవీస్ కూడా చాలా సపోర్ట్ చేశారు మీరు, ఈ సినిమాకి కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానని నమ్ముతున్నాను కూడా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్ని ఛానల్స్కి, ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ సినిమాలో నేను థ్యాంక్స్ చెప్పాల్సింది కోటి సార్కి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ అండ్ ట్రస్టింగ్ మీ ఫర్ దిస్ రోల్. మాల్తి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. కోట్ ఉంటుంది, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అని. అండ్ అంటే హస్బెండ్కి ఉన్న డ్రీమ్, నేను ఒక డైరెక్టర్ అవ్వాలి అనే డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేస్తానని ఆవిడ ప్రొడ్యూస్ చేయడం, ఆవిడ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఈ సినిమాకి డిజైనర్గా వర్క్ చేసి ప్రతిరోజు సెట్లో ఉండి ఏమి తక్కువ ఉంది, ఏమేమి తక్కువ అవుతున్నాయి అవన్నీ చూసి దగ్గరుండి అన్ని సమస్యలు సాల్వ్ చేయడం, ఇట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. అండ్ కోటి సార్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు కానీ అస్సలు అలా అనిపించలేదు. ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రోల్. యా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా గౌరీ సార్ కూడా చాలా థ్యాంక్స్ భయ్యా. మేము సారీ ఏమైనా ఇబ్బంది పెట్టింటే మిమ్మల్ని, కానీ చాలా ప్రేమగా చాలా పేషెన్స్గా మీరు డైలీ మమ్మల్ని చూసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఈ సినిమాలో నాకు అందరూ తెలిసిన వాళ్ళే అండి. ప్రవీణ్ భయ్య చాలా మంచి మ్యూజిక్ చేశారు, ఆయనకున్న టాలెంట్కి ఆయన చాలా, హీ డిజర్వ్స్ అ వెరీ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. అండ్ ఈ సినిమా ప్లాట్ఫామ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భయ అద్భుతమైన పాటలు చేశారు ఈ సినిమాలో. ఈ సినిమా తర్వాత ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని నేను దేవుణ్ణి, ఐ ప్రే టు గాడ్. భయ కంగ్రాచులేషన్స్ భయ, సీరియస్లీ యూ డిజర్వ్ మచ్ మోర్ అండ్ ఐ హోప్ దిస్ విల్ మూవీ విల్ డూ దాట్ ఫర్ యూ. దీపు అయితే అందరికీ తెలుసు, దీపు అన్నయ్య మ్యూజిక్ చేశాడని 4 పాటలు పాడేశాడు సినిమాలో, బట్ చాలా బాగా పాడాడు. దీపు కాకుండా ఇంకెవరు అంటే నందుకి వాయిస్ సెట్ అయింది కాబట్టి దీపు 4 సాంగ్స్ పాడాడు, అన్నయ్య సినిమాని కాదు. బట్ దీపు వెరీ టాలెంటెడ్, పెద్ద పెద్ద సినిమాల్లో పాడాడు, మా సినిమాలో కూడా పాడినందుకు చాలా హ్యాపీగా ఉంది దీపు. అండ్ డిఓపి భయ్య, మేము ఎంత బాగా మేకప్ వేసుకున్నా, ఏం చేసినా, ఎంత కష్టపడ్డా, ఫైనల్లీ ఆ అవుట్పుట్ డిఓపి గారి చేతిలోనే ఉంది. మురళి భయ్య చాలా కేర్ తీసుకుని, అంటే ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా సరే ప్రతిరోజు కేర్ఫుల్గా లైటింగ్ అంతా అయ్యాకే ఆయన షార్ట్ తీసేవారు. అంటే కొన్నిసార్లు మేము అనుకునేవాళ్ళు ఎందుకు ఇంత లేట్ అవుతుందని, కానీ అస్సలు కాంప్రమైజ్ అవ్వరు వర్క్ విషయంలో. థ్యాంక్ యూ భయ్య, ఎందుకంటే అల్టిమేట్లీ అది కనిపిస్తుంది అక్కడ. అండ్ మీకు చాలా ఈ మూవీతో డెఫినెట్లీ ఆయనకు చాలా మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ నందు ఈజ్ అ వెరీ డియర్ ఫ్రెండ్, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం నందు నేను సినిమా చేయాలి అని. ఫైనలీ ఈ మూవీ ఇద్దరం కలిసి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నందు వెరీ, నందులో ఒక డైరెక్టర్ ఉన్నాడు, నేను ఇంటర్వ్యూస్లో కూడా చెప్తున్నాను, హీ హ్యాస్ అ డైరెక్టర్ విద్ ఇన్. సో ఆయన ఆ సీన్ ఎలా చేయాలి అనేది ముందే విజువలైజ్ చేసుకుని వస్తాడు. సో ఆర్టిస్ట్గా నాకు ఒక ఛాలెంజ్ ఉండేది అంటే నందుతో చేయడం. ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ అండ్ ఐ విష్ నందు ఆల్ ద వెరీ బెస్ట్. నందు యూఆర్ అన్ అమేజింగ్ యాక్టర్ అండ్ ఐ రియలీ ప్రే టు గాడ్ దట్ దిస్ షుడ్ టేక్ యూ ఆన్ ద నెక్స్ట్ లెవెల్. పునర్నవి చాలా న్యాచురల్ యాక్ట్రెస్, మీ అందరికీ తెలుసు.
ఇలా నార్మల్గా చేసేస్తుంది దాన్ని ఏ సీన్ అయినా. అంటే అంత ఈజీతో చేస్తున్న వాళ్ళతో కొంచెం చేయడం కొంచెం కష్టమే, ఎందుకంటే వాళ్ళు అసలు ప్రిపరేషన్ అవసరం లేదు, నర్వస్ అవ్వరు, ఇంతే కదా చేసేస్తా అన్నట్టు చేస్తుంటుంటాను. సో ఇట్ వాజ్ రియలీ, అంటే ఉయ్యాల జంపాల సినిమాలో చూడడం కంటే నేను సెట్స్లో తనను చూసి చాలా నేర్చుకున్నాను. యాక్చువల్లీ ఇంత ఈజీతో చేయడం అనేది ఐ రియలీ మీన్ ఇట్. అండ్ నవి, ఐ రియలీ విష్ యూ ఆల్ ద బెస్ట్. హిందీలో చాలా డిఫరెంట్ మూవీస్ వస్తుంటాయండి. రాధికా అనే యాక్ట్రెస్ షీఈస్ గోయింగ్ ప్లేసెస్ బికాస్ షీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ ఐ రియలీ ఫీల్ పునర్నవి షుడ్ టేక్ దాట్ ప్లేస్ ఇన్ తెలుగు అండ్ షీ రియలీ డిజర్వ్స్ దాట్ ప్లేస్. ఆల్ ద బెస్ట్. మా టీం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అండ్ మా టీంకి మంచి జరగాలంటే మీడియా వాళ్ళు హెల్ప్ చేయాలి, మీ సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆ ఫిల్మ్. యాంకర్, థ్యాంక్ యూ సో మచ్ టు యూట్యూబ్. ఇక్కడికి వచ్చి ఫస్ట్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఓకేనా. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మహేశ్వర క్రియేషన్ ప్రొడక్షన్లో ఫస్ట్ మూవీ ఎందుకో ఏమో, దీనిలో నందు, నోయల్, పునర్నవి హీరో హీరోయిన్గా చేశారు. మీరందరూ ట్రైలర్ ప్రోమోస్ చూశారు, ఐ హోప్ మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను. ప్రతి ఒక్క టెక్నీషియన్ ఇందుకు కష్టం ఉందండి ఈ మూవీలో, ఏ ఒక్కరిదో కాదు మూవీ అంటే. ప్రతి ఒక్క టెక్నీషియన్ ఆర్టిస్ట్ కష్టపడి చేస్తేనే అది మూవీ. మా లక్ ఏంటంటే ఫస్ట్ మూవీకే మంచి టీం దొరికింది, వాళ్ళతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఉన్న రోజుల్లో చిన్న మూవీ పెద్ద మూవీ అని ఏం లేదండి. ఆడియన్స్కి స్టోరీ కంటెంట్ నచ్చితే ఏదైనా హిట్ చేస్తారు, ఆ నమ్మకంతోనే మేము మూవీ స్టార్ట్ చేసాం. ఫైనల్లీ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి అది స్టోరీ బాగుంది, కంటెంట్ బాగుంది, మూవీ బాగుంది, అది పెద్ద హిట్ చేస్తారు, అది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కానీ చిన్న మూవీకి కావాల్సింది ఏంటంటే ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవ్వడం. ఇక్కడున్న ప్రతి ఒక్క మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే చిన్న మూవీస్ ఇంత హిట్ అవుతున్నాయంటే దానికి మెయిన్ రీజన్ మీరే. ఎక్కడున్నా కానీ ఆడియన్స్ అక్కడికి మీరు తీసుకెళ్తున్నారు ఆ మూవీని. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలి, మూవీస్ హిట్ అవ్వాలి, మంచి మూవీస్ హిట్ అవ్వాలి, అది ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇంత కష్టపడి మీరు తీసుకెళ్తున్నందుకు మేము ఎంత చెప్పినా థ్యాంక్స్ తక్కువే. చాలా థ్యాంక్స్ అండి మా తరపున, మా టీం తరపున అందరికీ, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మా టీంకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళని నేను భరించడమేమో కానీ నన్ను మాత్రం వాళ్ళు భరించినందుకు. డిఓపి గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎంజీకి ప్రవీణ్ గారు, అలాగే మన ఎడిటర్ మధు గారు, నందు, నోయల్, పునర్నవి ప్రతి ఒక్కళ్ళు చెప్పింది అసలు అలా చేసేసేవాళ్ళు, మాకు ఎక్కువ టైం కూడా టేక్స్ కూడా అవసరం లేదు, బాగా చేశారు. థ్యాంక్స్ అండి మొత్తం టీం అందరికీ చాలా థ్యాంక్స్. ఓకే, మీకు ఈ మూవీ రేపు వినాయక చవితి సందర్భంగా రేపు 12th రిలీజ్ చేస్తున్నాం గ్రాండ్గా. మీ అందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని, మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్ అండ్ టాక్ సమ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద మూవీ. అంటే సెట్లో ఉండి యాక్ట్ చేయడం, గేమ్ షోకి వెళ్ళడం చాలా ఈజీగా ఉంటుంది కొంచెమైనా, కానీ స్టేజ్ మీద మాట్లాడడం అంటే నాకు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ హియర్ ఐ యామ్ టు టాక్ అబౌట్ ఎందుకో ఏమో. మహేశ్వర క్రియేషన్స్ మీద ఫస్ట్ మూవీ అండి ఇది, అండ్ కోటి గారు డైరెక్ట్ చేస్తున్నారు, సో ఇట్స్ హిస్ డెబ్యూ మూవీ. అండ్ మాల్తి గారు ఇస్ ద ప్రొడ్యూసర్. సో నాకు ఫస్ట్ మూవీ స్టోరీ లైన్ చెప్పినప్పుడు కోటి గారు చాలా నచ్చిందండి. అండ్ అంటే ఎక్సైట్మెంట్ అనేది ఒక 2-3 డేస్ పట్టింది నాకు టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ అసలు ద స్టోరీ లైన్ అనేది ఎంత ఇంటెన్స్గా ఉంటుందో అని. అండ్ ఐ కుడ్ ఓన్లీ బీ థ్యాంక్ఫుల్ ఫర్ కోటి సార్, నాలో ఏదో చూసి అండ్ యూ కెన్ డూ ఇట్, యూ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పి నన్ను తీసుకున్నారు. అండ్ దట్ ఈస్ హౌ ఆర్ మూవీ జర్నీ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పే ముందు
ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా అందరికి థ్యాంక్ యూ సో మచ్ టు సపోర్ట్ అస్ టు బీ హియర్. మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారి మాల్తి గారి గురించి చెప్పాలంటే షీఈ్ ఆల్వేస్ దేర్ ఆన్ ద సెట్, నా డిజైనర్ కూడా. అండ్ మీరు చూసిన మూవీస్లో నేను వేసుకున్న బట్టలన్నీ షీ డిజైన్డ్ ఇట్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్గా డిజైన్ చేసిందండి. అండ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద మనీ, ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఆన్ ద సెట్ షీ వాజ్ దేర్ చూసుకోవడానికి, పర్టిక్యులర్గా ఉండి ఎవ్రీ డే షీ కేమ్ అండ్ షీ వాజ్ దేర్. దట్ ఐఎమ్ వెరీ లైక్ హ్యాపీ అబౌట్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ప్రవీణ్ గారు, అండ్ ఫస్ట్ నుంచి నందు, నేను, నోయల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, లైక్ మ్యూజిక్ విన్నప్పటి నుంచి ఎంత బాగా చేశారంటే ఎవ్రీ సాంగ్, ఎవ్రీ బిట్ ఆఫ్ ద సాంగ్, ఎవ్రీ సాంగ్ ఇస్ అమేజింగ్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద సాంగ్స్ ఆఫ్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. అండ్ దీపక్, యు ఆర్ అమేజింగ్ ఫోర్ సారీ దీపు ఐఎమ్ రియలీ సారీ దీపు హీ కిల్డ్ ఇట్. ఫోర్ సాంగ్స్ పాడారు. అండ్ మా డిఓపి గురించి చెప్పాలంటే ఏ ఒక్క సీన్ అయినా పర్ఫెక్ట్గా వచ్చే వరకు హీ డెంట్ మూవ్ ఫ్రమ్ దేర్ అండి. అసలు లైటింగ్ అయినా, మేము ఎలా కనిపిస్తున్నాం స్క్రీన్లో, ఆ షాట్ ఎలా ఉంది, మెయిన్ షాట్ ఎలా కనిపిస్తుంది అని ఆయనకి హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు హీ డెంట్ స్లీప్. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దాట్ మా డిఓపి మురళి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత అండ్ మై కో యాక్టర్స్ నందు, నోయల్, ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను బేసిక్లీ, లైక్ ఏమవుతుంది అంటే నాకన్నా ఎక్కువ మూవీస్ చేశారు, హౌ విల్ దే పర్సనాలిటీ ఆర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మీ అనేది ఎలా ఉంటుంది అని. కానీ ఐఎమ్ సో గ్లాడ్, ఎందుకో ఏమో అనేది ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్ నందు అండ్ నోయల్ అని. అంటే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు యాక్టర్స్ కన్నా, ప్రొఫెషనల్గా యాక్టింగ్ సెట్స్లో కన్నా బయట కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఐఎమ్ రియలీ గ్లాడ్ అబౌట్ దాట్. యా ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. టు బీ నాకు అసలు రావట్లేదు.